ఒక సంవత్సరంలో అంతా అయిపోతుంది, అద్భుతాన్ని సాధిస్తామని చెప్పి నిజమని నమ్మి మోసుకుపోయాను. భార్య బిడ్డని వదిలిపెట్టి మీ వెంట పడి వచ్చారు. దాదాపు 10 ఏళ్ళు నరకం లాగి గుహలో పడి ఉన్నాను. ఇంకొక క్షణం కూడా ఈ చక్ర జీవితాన్ని అనుభవించలేను. నన్ను వెళ్ళవండి. వెళ్ళవచ్చు రామయ్య, కానీ ఒక్క విషయం, మనం ఈ చీకటి జీవితాన్ని ఎందుకు ఎన్నుకున్నాము? మన సుఖాన్ని, మన కుటుంబ క్షేమాన్ని ఎందుకు త్యాగం చేశాము? ఒక్క మాట గుర్తు తెచ్చుకో, రెండు వైపులా శత్రువు చుట్టుముట్టుతున్న మాతృ దేశ రక్షణ మన ముఖ్య కర్తవ్యమని మర్చిపోకు. దట్ ఈజ్ అవర్ సీక్రెట్ డ్యూటీ. ఈ ప్రయోగం పూర్తి, ప్రళయ కిరణం తయారైతే శత్రువులు మన సరిహద్దులను కన్నెత్తి కూడా చూడలేరు. ఒక్కొక్క సరిహద్దు మీదికి వచ్చిన శత్రుశీలలో ఒక్కొక్క కిరణమే హతమార్చి జవాబు చెబుతుంది. నాట్ ఓన్లీ దాట్, ఈ ప్రళయ శక్తితో కొండల్ని పీడి చేయవచ్చు, నదీ ప్రవాహాలనే మార్చవచ్చు, దేశాన్ని సస్యశ్యామం చేయవచ్చు. ఓ అలాగా మనం ఇక్కడ దిక్కులేని తావు కూడా చావచ్చు. నియర్లీ 10 ఇయర్స్ అహోరాత్రులు కష్టపడ్డా సాధించలేని ప్రళయకరణం ఇంకెప్పుడు కనిపిస్తుంది? ఇంకొక 6 నెలల్లో నా ప్రయోగం తప్పక జయప్రదమవుతుంది. ఐ ప్రామిస్ యూ దాట్. 6 నెలలు ఇలా ఎన్నో సార్లు నన్ను మభ్య పెట్టారు. ఇదే ఆఖరి సార్ రామయ్య, ప్లీజ్. ఇన్నాళ్ళు ఓర్చుకున్నా, ఇంకొక 6 నెలలు ఓపిక పట్టు. 6 మంత్స్. Thank you.
మనకు కావలసిన ప్లాను మరో దేశపువాడి చేతిలో పడింది. అతడు గాడు నాగలాపల్లి అడవుల వైపు పోతున్నాడు. ఎలాగైనా సరే ఆ ప్లాన్ చేతిక్కించుకోవాలి. కమాన్ రిషబ్. తన్నేవాడివైతే నీ తలదన్నేవాడిని నేను. నీకు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా ఈ ట్రిగ్గర్ మీదకు నా వేలు వెళ్ళక ముందే ఆ ప్లాన్ తీసి బయటపెట్టి. ఇక ఈ భూమి మీద నీ అవసరం తీరిపోయింది. చావడానికి సిద్ధమో. నన్ను షూట్ చేస్తే ఇక్కడే ఆగిపోతాను. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు మిస్టర్ భూపాలరావు. నా పేరు నీకు ఎలా తెలుసు? మన ఇద్దరం ఒకే పనిలో దిగాం గనక. నువ్వే దేశం కోసం పాటు పడుతున్నావో ఆ దేశము నా దేశము మిత్ర దేశాలు గనక. మన విరోధులైన ఈ దేశపు వాళ్ళు ఈ నాగలాపల్లి అడవుల్లో రహస్యంగా పెట్టిన ల్యాబొరేటరీని కనిపెట్టడమే మన ధ్యేయం గనక. ల్యాబొరేటరీని కనిపెట్టడానికి ఈ ప్లాన్ చాలు. ఇంకా నువ్వెందుకు తిండిదండక? అదే ప్లాన్ లో సగభాగమే. నా సగంతోనే నాలిక తీసుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు. మిగతా సగం ఎక్కడుంది? ఎక్కడుందో చెప్పే ముందు ఒక షరతు. ఏమిటా షరతు? ఆ ల్యాబొరేటరీని కనిపెట్టి వాళ్ళ ఫార్ములాను చేజిక్కించుకోగానే దాన్ని నువ్వు నీ దేశానికి చేరవేసినట్టే నేను నా దేశానికి చేరవేస్తాను. సరే, నీకు వచ్చే లాభంలో చేరి సగం, 50-50. ఓకే, డన్. ఎక్కడ నీ మనవడు? మనవడా? నాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. పోనీ ఇది చెప్పు, సీక్రెట్ ల్యాబొరేటరీలో ఉంటున్న నీ కొడుకు కొడుకు వాడు ఎక్కడుంటున్నాడు? నాకు కొడుకు లేరు, మనవడు లేరు. నాకెవరూ లేరని ముందే చెప్పాను. అంతేగాని నిజం చెప్పమన్నమాట. పాప ముసలోడు, దెబ్బలు కొట్టే లాభం? నాకేమీ తెలియదని చెప్పిన అమానుషంగా హింస పెడుతున్నారు. నువ్వైనా కాస్త జాలి చూపించు బాబు. జాలి? చాలా కొత్త మాట అన్నావు తాత. సర్వస్వం కోల్పోయి సరిహద్దుల వెంట సహాయం అని ఎలిగెత్తి ఏడ్చే వాళ్లను ఎవరు ఆదరిస్తున్నారు, ఎవరు జాలి పెడుతున్నారు? కన్నబిడ్డలను పోగొట్టుకుని కట్టుగుడ్డలతో కాంది సీకులు ఆక్రమించే తల్లుల గోడు ఎవరు వింటున్నారు? తండ్రుల ఎదుట కూతుళ్లను, అన్నల ఎదుట చెల్లెళ్లను, భర్తల ఎదుట భార్యలను మానభంగం చేస్తుంటే ఎవరు కాదంటున్నారు?
మానవత్వం పేరిట ఎవరు ఎదుర్కొంటున్నారు? తాత, జాలి మానవత్వం ఇవన్నీ నేటి ప్రపంచపు మాటలు కాదు. మాకు తెలిసిన మానవత్వం ఒక్కటే, కార్యశాస్త్రం. తెలిసిందా? ఇప్పుడు చెప్పు తాత. ఈ ఫోటో నీ మనవడిదేనా? చెప్పు. కాదు, ఆ ఫోటో ఎవరిదో నాకు తెలియదు. తెలియదు? తెలియదు. నువ్వేమీ చెప్పక్కర్లేదు, హాయిగా రెస్ట్ తీసుకో. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓ, ఒంటరిగా ప్రయాణం చేస్తున్నట్లున్నారు, డోంట్ వరీ, మద్రాస్ వరకు మీకు నేను తోడుగా ఉంటాను. ఓకే, మీ పేరేమన్నారు? నేనేది అనలేదు. ఐఎమ్ సారీ. కాఫీ ఆర్ టీ? ఇద్దరు కాఫీ. ఓకే, నా టేస్ట్ మీకేం తెలుసు, నేను అసలు కాఫీ తాగను. కానీ ఏం తాగుతారో చెప్పండి. ఏమీ అక్కర్లేదు. ఏదో అందమైన కుర్రాడు ప్రక్కన ఉన్నాడు, చక్కని కబుర్లు చెబుతున్నాడు, చల్లగా కాలం గడిపెద్దామని లేకుండా మరీ అంత విసిరేత ఎలాగండి? నో, యు ఆర్ టూ హాట్. హాట్ లేదు, స్వీట్ లేదు, కానీ తమరు నోరు మూసుకుంటారా? యాడ్ అయిన తర్వాత మూసుకోక తప్పేదే ఉందండి. థ్యాంక్ యూ. నో మెన్షన్. నో థ్యాంక్ యూ. చాలా బాగుంది కాఫీ, దేనికైనా ప్రాప్తం ఉండాలి. You must be careful with your luggage, sir. Thank you. కలుసుకుందాం. ఎవడా బుద్ధిమంతుడు పాపం? ఎవరో రోడ్ రోమియో. రోడ్ రోమియా? పంపదీది నేను దూలే తిరగలేదు కదా అన్నయ్య. నా కోపం వచ్చిందంటే మళ్ళీ కోపం దా పోరా. ఏమా, ప్రయాణం సుఖంగా జరిగిందా? ప్లేన్ ప్రయాణం సుఖంగా కాక కష్టమే ఉంది డాడీ. ప్లేన్కే ఎంతగా ఉంది, కానీ ఎవరితో కోట్లాడి అలసిపోయినట్టుగా ఉంది డాడీ. అంటే కనబడ్డ వాళ్ళందరితో పోట్లాడటమేనా నా పని? చాలు, పలకరిస్తే చాలు, కరిచేస్తా. చూడండి డాడీ, అన్నయ్య ఏమంటున్నాడు, నేను పలకరిస్తే కరుస్తానట. కరిచే అలవాట్లేదు, అరిచే అలవాటే కానీ నేను చెప్పకూడదమ్మా. కరెక్ట్ డాడీ. అత్తరే, నా కోసం ఏం బహుమానం తెచ్చావు? ఇంకా ఏడిపిస్తావని నీ మొహానికి బహుమానం కూడా తెస్తాను. ఏదో తెచ్చే ఉంటావు, ఈ ఇంట్లో నేనంటేనే నేను ముద్దు. చూడండి నన్ను విచ్చుడు. అది తేలా పావా, చూడమ్మా. నువ్వు ఒక పెద్ద గాడిద. ఎవరు? నేనా? నేనమ్మా? నాకు నేనట్రా గాడిద. నువ్వు కాదు, నేను కాదు, ఎవరో గాడిద. ఆగు, నీ పని చెప్తా. పెట్టి మారుస్తావా, పిచ్చిరాదులు రాస్తావా? అదేంటిది ఉరు ఊరి మంగళం మీద పడ్డట్టు నా మీద పడతావు ఎందుకు? నీ నామ రాసానా గాడిద అని. ఇప్పుడు నిన్నెవరు అన్నారు? నువ్వు బుద్ధిమంతుడు అన్నావే ఆ రోడ్ రోమియో. నాన్న అతనే ఈ పెట్టి మార్చుంటాడు, ఈ పిచ్చి రాత్రులు కూడా అతనే రాసుంటాడు.
అతను అంటే ఎవరమ్మా? ఊరు పేరు ఎవరు? ఎవరు? ఈ బాక్స్ లో ఎక్కడైనా అడ్రస్ ఉందా? ఇంకో గాడిదా ఉందంటే ఇంకేముంది అడ్రస్? ఏమిటి పొరపాటు అయిపోయింది బాస్, ఒక్క ఛాన్స్ చెప్పించండి, ఈసారి ఫెయిల్ కాదు. గ్యారంటీ వెంటాడుతాను బాస్. ఏం ఎలా రా? అర్థమైందా? అర్థమైంది బాస్. వెళ్తూ వెళ్తూ జగ్గును కూడా తీసుకెళ్ళి. ఓకే బాస్. జగ్గు బాస్ వెళ్ళొస్తాను. ఎస్ బాస్. వెంట నువ్వు కూడా వెళ్ళు. ఈ భూపాలరావు ప్లాన్ తప్పిందా? ఎస్ బాస్. వెళ్ళండి. Don't go. ఆకాశవాణి హైదరాబాద్. మీరింతవరకు హత్య గాని హత్య నాటిక విన్నారు. తాత రేడియో ప్లేని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నావే. కోపడకండి. ఎందుకు అలా అందమైన ముఖాలు పాడు చేసుకుంటారు? నన్ను ఒక్కసారి చూడండి. హౌ బ్యూటిఫుల్ ఫైన్. ఎవరండి? నేను దూకడం ఏంటండి? వాడెవడం మేడం మీద చూస్తే నేను దిల్లు పడ్డాను. తల్లి గారిని పుట్లు పడ్డట్టు మేడం. దక్షిణ ఒక్కసారి చూడండి. వాళ్ళు నా పెట్టి దొంగలించి బలే నాక తప్పుకున్నావులే. పైగా నీ పని చెప్తా, పట్టండి. ఏటా మేడం, హెల్ప్ హెల్ప్ హెల్ప్.
ఏంటండి నేను దొంగిలించానా? ఏం దొంగిలించాడే చంద్ర, నీ మనసా? చిచి నాన్సెన్స్. ఓహో నీకు ఇదిగాడు ఇదివరకే తెలుసా? బాగా తెలుసు. జేబుల దొంగ, పెట్టుల దొంగ, పాకెట్ మార్, రౌడీ, కేడీ 420. ఆహా వెరీ గుడ్. హలో హలో డాడీ డాడీ, దొంగ దొరికా డాడీ. అదే నా పెట్టి మార్చేసిన దొంగ. ఇక్కడ డాడీ, నా చేతుల్లోనే ఉన్నాడు. మీరు త్వరగా రావాలి. సార్ సార్, నేను దొంగనగా సార్? అసలు ఆ బాక్స్ ఎలా మారినాయో, నా బాక్స్ ఏందో నాకే తెలియదు సార్. డాడీ అంత పచ్చి అబద్ధం, ఇది నాకు పెద్ద రౌడీ. ఇప్పుడే ఎవరితో రౌడీతనంగా పోట్లాడిచ్చాడు. ఐఎమ్ వెరీ సారీ సార్, నేను రౌడీతనంగా పోట్లాడలేదు సార్. ఎవరో దొంగ వేసాలో మా తాతగారిని చంపేశారు. వాళ్ళని తరుగుకుంటూ వెళ్ళేసరికి వాళ్ళు నన్ను పట్టుకుని కొట్టి స్విమ్మింగ్ పూల్ లో పారేశారు. పాకనాడు పరంధామయ్య గారు సార్. సన్యాసిన మళ్ళీ సార్? నేను ఇంకా సంసారనే కాంటే. డాడీ నేను ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తున్నానమ్మా. ఓకే డాడీ, చూసుకో మా డాడీ వచ్చిన తర్వాత నీకు పనేమవుతుందో. పెట్టి ఇదేనా మళ్ళీ ఏదైనా గడ్డి కరిచారా? లేదు బాస్, ఖచ్చితంగా ఇదే. అయితే ప్రాణ కట్టారు అక్కడ. జాన్ ఏమిటి? వాడు నీకు నాకు కనిపించేట్టు పెట్టే అంత తెలివి తక్కువ దద్దమ్మా కాదు మిస్టర్ భూపాలరావు. వాడు మనకంటే ఏడాకులు ఎక్కువే చదివాడని మొదటి పెట్టి చూసినప్పుడే తేలిపోయింది. సరే, వాడి తెలివితేటలేమిటో నేను తెలుస్తాను. బాధ లేలా, నువ్వు కాదు, రిటర్న్ తీసుకెళ్ళి వెళ్ళా. ఎస్ బాస్. మీరు మీదిగా పోతున్నావు, సిగ్గులేదు. సిక్క సిక్కు నాడుదని పెడితే ఇందాక నుంచి హారం నొక్కుతున్నాను. రోడ్డు గడ్డంగా నడుస్తానే. అడ్డంగా కాకపోతే నిలువు నన్ను నడుస్తా. నువ్వెవరన్నా అడగడానికి? అసలు పది రోజుల నుంచి చూస్తున్నావు, ఏంటి నా వెనక పడుతున్నావు? నేను నీ వెనక పడ్డావా? నువ్వు నా ముందు పడ్డావా? ఎవరెట్టినప్పుడే నువ్వు కారులో నేరు వెళ్ళిపోతుగా. వెళ్ళిద్దా? వీడి పెద్ద కారు ఉంది, పిన్నెలైనా వల్ల వేసుకున్నావు, అందగాడు అని అనుకుంటున్నావు అవునా? అయ్యో పాపం, మొత్తానికి గడ్డి పడే అందగాడు. అబ్బా కనీసం ఒక్కసారి కారు ఎక్కమనలేదు. అదా అలారా దారిలోకి. నువ్వు ఎప్పుడున్నా ఎక్కుతాను అడిగావా? ఇప్పుడు ఎక్కాలుందా? ఎక్కు తలుపు. అలారా అలారా. అలాగే ఎక్కు. భీమారావు గారు. అదేంటి ఒకనొకరు చూసుకుంటున్నా? లోపల రండి. అవును మా మనమడు మీకెక్కడ దొరికాడు? దారిలో కలిశాము. ఇంతకీ మీరు గులాసాగర్ ఉన్నారు కదా. అదేంటండి, నిన్న మన ఇద్దరం క్లబ్ లో కలుసుకున్నాగా. అవునవును కలుసుకున్నాం. ఏం లేదు, మీ మనవాడిని తీసుకోదామని వచ్చాను. వస్తాను రామా. రా లోపలికి. వీణ్ణి గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళి. భూపాలరావు గారా? మీరెవరు? ఓ మీరా? శేఖర్ జేబుల్లో ఏమీ దొరకలేదు. ఏదైనా క్లూ దొరుకుతుందో ప్రయత్నించండి. అలాగే ప్రయత్నిస్తాం. ఎరా ప్లాన్ తెచ్చావా? ప్లాన్ ఎలా తీసుకున్నాను తాతగారు? ఫాదర్ ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ దాచారు. పైగా 190 ప్లాన్లు, మీరు కనీసం స్పెషల్ కూడా పంపించలేదు. ఎలా తీసుకున్నాను? మంచి పని చేశారు. కనీసం స్పెషల్ అయినా పంపిస్తే దాన్ని బట్టి నేను తీసుకొచ్చాను. రైట్.
స్పెషల్ అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడైనా తీసురా. ఐ సీ గారు, ఇదేది నేను ఫాదర్ ఫైల్లో చూశాను. ఐ సీ చూశాను తాత గారు. మన దగ్గర ఉన్న ప్లాన్ కూడా పట్టుకెళ్ళాడు. సాధించకపోతే రెండోసారి ఫెయిల్ మరి ఫలితం తెలుసుగా. ఇంగ్లీష్ తెలుదా? మొగుణ్ణి కాబోయే మొగుణ్ణి అయితే మాత్రం స్పీడ్ గా తోడాల్సిన అవసరం ఉంది. ఏముంది, మాకు స్పీడ్ గా తోడమే ఇష్టం. మేము ప్రేమ పక్షం ఏమో. అవును, మధ్యలో మాకే అనిపించడంలే. సరే పదండ్రా, ఈ మేక పిల్లలతో మనకే పని. పెద్ద పుల్లలు పట్టే మొగాళ్ళు వచ్చారు గుడ్డు గుర్రాలు. నన్ను హీరో అనుకున్నారండి. చూసావా, హీరోని కాపాడడానికి ఎంత ప్లాన్ వేశారు. మీ ప్లాన్ ముందు చూపే గానీ వెనక చూపు లేదులే. అదేంటో ఎలా అనేసం. వాళ్ళు ఇప్పుడు సరాసరి బంగ్లాకి వెళ్తారు. వెళ్తారు, అక్కడ మీ హీరో గారిని పట్టుకుని చితక తంతారు. తంతారు అయితే మనం కూడా బంగ్లా గడిపోదాం. అలాగే. ఎరవక మన హీరో. థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా సహాయపడ్డావు. బలి బలే, నేనే టాప్ అనుకుంటే నాకని టాప్లో ఉన్నావే. అవును, కారులోకి ఎలా వచ్చావు? నేను ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రత్యక్షం అవుతానో ఇంకా కొన్నాళ్ళు నువ్వు నాతో స్నేహం చేస్తే తప్ప నీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు, బాగానే అర్థమవుతుంది. ఆకాశం మీ నుంచి కూడా ఊడిపడుతుంటారు పాపం. నీకు కూడా తెలుసా? ఎందుకు తెలీదు, ఈయనగా మన స్విమ్మింగ్ పూల్ లో ముంచేసింది. అర్థమైంది లేవో, త్వరలోనే ముహూర్తం పెట్టించమని మీ నాన్నగారి చెప్తాను. మా నాన్నగారితో చెప్పద్దు, అసలే వ్యాసంకాలం, ఒళ్ళు పేలిపోతుంది. బాస్ 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 కొంప మురికింది బాస్. మన దగ్గర ఉన్న సగం ప్లాన్ కూడా పోయిందంటావు. సరే, ఎలా పోయింది? నమూనా కోసం చూపిస్తుంటే లాక్కు పారిపోయాడు బాస్. తర్వాత మెరుపులా గ్లాస్ డోర్లను దూకేశాడు. తర్వాత మేము వెంట పడ్డాం, కానీ ఎలా మాయమయ్యాడో మాకు కనిపించకుండా తప్పించుకున్నాడు బాస్. తర్వాత తర్వాత వాడి జిత్తులు మాకు అర్థం కావలేదు బాస్. అర్థం అవ్వాల్సిన పని ఇక నీకు ఉండదులే బాస్. దట్స్ ఆల్ రైట్, వెళ్ళి నెంబర్ 1, 2, 3, 4 ఫోన్ చేసిన కనెక్షన్ వెళ్ళు. మిస్టర్ భూపాలరావు, నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. ఇన్నాళ్ళు వాడు నీ దగ్గర కుక్కలాగా పడి ఉన్నాడు, ఇవాళ పొరపాటు చేశాడని వాడి ప్రాణాలు తీస్తావా? ఆ ప్లాన్ కోసం నువ్వు వెళ్ళిన వట్టి చేతులతో తిరిగి వచ్చేవాడివి తెలుసా? వట్టి చేతులతో తిరిగి వచ్చినా గట్టి చేతులతో తిరిగి వచ్చినా నీకు అనవసరం. నా గ్యాంగ్ విషయంలో జోక్యం కలగ చేసుకోవడానికి నీకేమి సంబంధం? ఒక మానవుడిగా నాకు సంబంధం ఉంది. భార్యాబిడ్డల్ని వదిలిపెట్టారు, నీతి నిజాయితీలకు తిలోతకాలిచ్చారు, మనసుల్ని చంపుకున్నారు, మానవత్వాన్ని మట్టు పెట్టారు. ఎందుకు ఎందుకు? నువ్వేదో వాళ్ళ తలకు చుట్టబెట్టావని, నెచ్చి మేకతోను కప్పుతావని నువ్వు చెప్పిన ప్రతి అడ్డమైన పని చేశారు. తినమన్న ప్రతి గడ్డి తిన్నారు. వాళ్ళ తలకు మించిన పని చెప్పి చెయ్యలేదని నువ్వు నా కాల్చేస్తావు? కాలుస్తాను, నా ప్లాన్ చెడగొట్టిన 10 విధమును మట్టి చేస్తాను. నీ తిరుగుబాటుకి ఫలితం ఏంటో తెలుసా? నాతో విరోధానికి నీకు ఫలితం తెలుసా? నీతో విరోధమా? మిస్టర్ జాన్, నువ్వు నా ప్రాణం కంటే ఎక్కువ. మనిద్దరం కలిసి సాధించవలసిన ఘనకార్యాలు ఎన్నో ఉన్నాయి. ఆప్తాల ఆ సన్యాసుల కోసం నీతో విరోధం పెట్టుకుంటానా? ఆఫ్ కోర్స్. అది కాదు మిస్టర్ జాన్,
వాళ్ళు ఎదుటను అలా మాట్లాడితే మనం చులకలైపో రేపు వాళ్ళు మన మాట్లాడతారా? వాళ్ళతో మనం పనులు చేయించుకోగలం. ఒక డిసిప్లైన్ పద్ధతి అంటూ లేకపోతే ఇలాంటి గ్యాంగ్ కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఆ వసల సత్తి అంతా ప్రతిదే వాళ్ళ కోసం నువ్వు మనసు బాధ పెట్టుకో. మిస్టర్ జాన్, తిరుగుబాటుకు ఇది ఫలితం. మొత్తానికి చాలా పెద్ద గండమే తప్పిందన్నమాట. నన్ను గురించి నాకెప్పుడు భయం లేదు, మా నాన్నగారి ప్రాణాల గురించే నా భయం. అందుకే నా బాక్స్ ఎక్కడ రాస్కల్ చేతిలో పడిందో అని దిగులుగా ఉంది. నాకేమీ అర్థం కావట్లేదు. ఆ బాక్స్కి మీ తండ్రికి ఏం సంబంధం? అసలు ఆయన ఎక్కడున్నారు? మా నాన్నగారు ఒక రహస్య ల్యాబొరేటరీలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు. అక్కడికి ఎలా వెళ్లాలో తెలియజేసే ప్లాన్ లో సగభాగం నా బాక్స్ లో ఉంది. ఇప్పుడు ఆ బాక్స్ ఆ దుర్మార్గుల చేతికి అందిందంటే వాళ్ళు సరాసరి మా నాన్నగారు ఉన్న చోటకి వెళ్లి ఆయన తయారు చేస్తున్న ఫార్ములాని చేజిక్కించుకుని ఆయన ప్రాణం కూడా తీస్తారు. ఆల్రెడీ మా తాతగారిని పోగొట్టుకున్నారు. అఫ్కోర్స్ ఈ విషయం మీ నాన్నగారు నమ్మటం లేదనుకో. అందుకని ఆ బాక్స్ రహస్యం వాళ్ళు తెలుసుకునే లోపుగా నేను అక్కడికి వెళ్ళి దాన్ని నేను చేజిక్కించుకోవాలి. మేడం, ఎలాగైనా మీ నాన్నగారు నాకు హెల్ప్ చేయమని రికమెండ్ చేయండి. అమ్మో, మా నాన్న దగ్గర రికమెండేషన్ పనికిరాదు. ఆయన వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్. దానికి తోడు నువ్వు చెప్పిందంతా కట్టు కథ కింద కొట్టేశారు. ఖచ్చితంగా అప్రూవ్ చేస్తే గాని లాభం లేదు. అయితే ఒంటరిగానే సాధించాలన్నమాట. ఒంటరిగానా? ఇట్స్ డేంజరస్. డేంజర్ల మధ్య డేంజర్ గా తిరగటంలోనే మజా ఉంది. ఇది నీకు మజాగా ఉందా? ఏమైనా సరే నువ్వు ఆ గ్యాంగ్ మధ్యకి ఒంటరిగా వెళ్ళటం వీల్లేదు. నేను ఒప్పుకోను. ఒప్పుకో. నాకు అపాయం అయితే నీకేమిటి బాధ? అవును, నాకేమిటి? నువ్వెవరు? నేనెవరు? నథింగ్. నో, దేర్ ఇస్ సంథింగ్. చెప్పనా? వద్దులేండి. దెన్ లెట్ మీ టెల్ యూ సంథింగ్. My lovely darling, let me tell you something. Oh my lovely darling, let me tell you something. Nee bukkalalo niga nigalaade siggu moggale blooming. Oh my lovely darling, let me tell you something. నీ కన్నులలో తల తలలాడే కిలిపి తలపులే మురిపించే నీ అందం వేసి ఉదే తొలి బంధం ఆశలు పొందే ఈ సమయంలో నీ చిరునవ్వే ఎక్సైటింగ్. Oh my lovely darling, let me tell you something. Oh my lovely darling. La 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 la.
కలిగింది ఆవేశం జీవితమంతా తిరిగిపోనిది మధురమైనది అదిగదిగో ఆకాశం వాలింది మన కోసం కొండలలో కోనలలో నిండింది అనురాగం నీవు నేను కలిసిన వేళ నిమిషం నిమిషము థ్రిల్లింగ్ ఓ మై లవ్లీ డార్లింగ్ లెట్ మీ టెల్ యూ సంథింగ్ హలో డామ్లర్ ఎంఎస్క్యూ 5168 టూ కోకా కోలా చంద్ర ఈ బిల్డింగ్ కి ఆ ముఠాకి ఏదో సంబంధం ఉంది బహుశా నా బాక్స్ కూడా ఇందులోనే ఉండాలి అరికాలు ఎగుతావేమిటే పడుకుని చావక నువ్వు తల మీద పెట్టుకున్నావండి నాకు అలా పెట్టుకోకపోతే నిద్రే పట్టదు నేను వచ్చేసాను అందుకని వచ్చావులే అసలే కానీ ఏంటి నువ్వు అర్ధరాత్రి వేళ మద్దతు తెరవని ఇదేం వరుస అవును నీలాంటి అందమైన రాజకుమారిని నాలాంటి అందమైన రాజకుమారుడు అర్ధరాత్రి కలుసుకోకపోతే ఇదిగో పట్టపగలు పబ్లిక్ కలుసుకుంటారా ఎందుకు కలుసుకోకూడదు సాయంత్రం పూట ఏ బీచ్కో షికారు వెళ్ళి హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చుగా చెప్పుకోవచ్చు మనల్ని ఏ కానిస్టేబుల్ లో చూడనవచ్చు వాడు మా నాన్నతో చెప్పనవచ్చు మా నాన్న చెప్పెట్టి కొట్టనవచ్చు చెక్కడల్లో ఉన్నాయి నీ చెవులవి ఏమైనా ఈ సీక్రెట్ వచ్చిన తర్వాత నాకు ఇష్టం ఉండదు బాబు ఏకటేమిటి నువ్వే నా వద్దండి అమ్మమ్మ వచ్చిందంటే కుంప ముడిపోతుంది మా అమ్మ మీ అమ్మ మీ అమ్మమ్మ ఏంటి ముసిడి డొక్కు ఏమిటా కూర్చో గుడ్ ఈవినింగ్ మిస్ గుడ్ ఈవినింగ్ నాకు ఏదైనా మెసేజ్ వస్తే నోట్ చేసి ఉంచండి అలాగే సార్ థ్యాంక్ యూ Thank you.
నేనండి శేఖర్ మాట్లాడుతున్నాను. దొంగ దొరకాయండి, వాడే త్వరగా రావాలి. అలాగా వస్తున్నాను. ప్లీజ్ త్వరగా రావాలి అర్జెంట్. ఏమిటయా కంగారు, ఏమైపోయాడు దొంగ? నేను మీకు టెలిఫోన్ చేస్తుండగా వాడు తప్పించుకోవాలని ట్రై చేశాడు. వాడిని పట్టుకుని ఒక నాకౌట్ ఇచ్చేసరికి పైనుంచి కింద పడ్డాడు. అంత పైనుంచి కింద పడ్డవాడు ఏమైపోయాడు? దుమ్ము దుమ్ముకుని పారిపోయాడా? లేదు సార్, అసలు కింద పడ్డవాడు పైకి లేవలేదు. వాడు డెఫినెట్ చచ్చిపోయి ఉంటాడు. నా కళ్ళారా చూశాను, నేను పైనుంచి కిందకు వచ్చేసరికి మనిషి లేడు చేయలేదు. అనగా ఇప్పుడే నువ్వు ఒక మర్డర్ చేశానంటావు, హత్యానేరం కింద నేను అరెస్ట్ చేయమంటావు, అంతేనా? నేను మర్డర్ చేయలేదు సార్, పోట్లాట్లో వాడే పడిపోయాడు. అది నువ్వు వెళ్ళిన కథ. అసలు కథ ఏమిటో నేను చెప్పనా? చెప్పండి. అంతా మిథ్య, దొంగ మిథ్య, వాడిని నువ్వు పట్టుకోవడం మిథ్య, ఆ దొంగ పైనుంచి కింద పడి తావడం మరీ మిథ్య, ఆ శవం మాయం కావడం అంతకన్నా మిథ్య. ఇప్పుడు నిజం ఏమిటంటే నీ మైండ్ పూర్తిగా చెడింది. మొన్న మీ తాతయ్య చచ్చిపోయాడని కథలినట్టుగానే ఇవాళ మీరు ఎవడో చచ్చిపోయాడని కథలేవు. సార్, మీకు నా మాట మీద అంత నమ్మకం లేకపోతే ఒకసారి నా రూమ్కు చెక్ చేయండి. మా పోట్లాట మూలంగా ఆ రూమ్ అంతా ఎలా చెల్లా చెదరైపోయిందో మీకు తెలుస్తుంది. సరే, నీ రూమ్ నేను చెక్ చేస్తాను, కానీ నువ్వు వెంటనే వైజాగ్ వెళ్ళి అర్జెంటుగా నీ మైండ్ చెక్ చేయించుకో. వెళ్ళి. నువ్వు నిజం చెప్పినా నమ్మలేదని బాధపడుతున్నావు కదూ, ఇప్పుడు ఇలా చెప్తే నమ్మరు, ఆ సమయం వచ్చినప్పుడు వాళ్లే నమ్ముతారు. పదండి. నా మీద ఎవరో చూపించిన సానుభూతి చూపిస్తున్నా. ఎవరును? నేనెవరైనా మీ క్షేమం కోరేదాన్ని. మీరెవరో నాకు తెలుసు, మీ గదిలో జరిగిన సంఘటన కూడా నాకు తెలుసు. అంతేకాదు, ఆ శవాన్ని ఎవరు ఎలా మాయం చేశారు అది కూడా నాకు తెలుసు. ఎవరు మాయం చేశారు చెప్పు, ఎవరు మాయం చేశారు? వాళ్ళెవరో చెప్పగల పరిస్థితిలో ఇప్పుడు నేను లేను. నీకు తెలిసిన రహస్యం నాతో చెప్పకుండా దాచే నువ్వు నా క్షేమాన్ని కూడా దాని వెళ్ళావు. చెప్పు, ఆ దుర్మార్గులు ఎవరో చెప్పు. ఇప్పుడు ఆ రహస్యం మీకు చెప్పినందువల్ల మీకు ప్రమాదమే, నాకు ప్రమాదమే. దయచేసి నిర్బంధించకండి. ఒక్కటి మాత్రం చెప్తాను, ఈ హోటల్లో ఉన్న ప్రతి గోడ కిటికీ కూడా మీ మీద గూఢ చారలే. జాగ్రత్తగా ఉండండి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమిటమ్మా అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? శేఖర్ గురించి నాన్న. ఏదో పెద్ద గ్యాంగ్ తన మీద పగబట్టి వెంటాడుతున్నదని శేఖర్ నాతో చెప్పాడు. చెప్పాడు? ఆ పిచ్చివాడి మాటలు నమ్మి నువ్వు మనసు పాడు చేసుకుంటున్నావు అన్నమాట. ఏమిటమ్మా ఇది? శేఖర్ పిచ్చివాడు కాదు నాన్న. ఆ నిజం నువ్వు తెలుసుకునేటప్పటికి బహుశా సమయం మించిపోవచ్చు. ఇప్పుడు ఆ లవ్ బర్డ్స్ హోటల్లో ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందో అని భయంగా ఉంది డాడీ. ఓహో, భయంగా ఉందా? సర్లే, ఇవాళ నేనే స్వయంగా వెళ్ళి ఆ వ్యవహారం ఏంటో చూస్తాను, సరేనా? థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నాళ్ళి ముసుగులో గుర్తులాట, మనం వెంటనే పెళ్లి చేసుకుని తీరాల్సిందే. వెళ్ళా, వెళ్ళేందుకు రోజు సాగిపోతుంది. అదే కుదరదు, పెళ్లి చేసుకుని తీరాల్సిందే. ఆ మాటకు వస్తే పెళ్లి అవ్వకుండా ఇక్కడ నన్ను కలుసుకోవడానికి కూడా వీల్లేదు. మన పెళ్లి ఎవరు చేస్తారమ్మా? ఎవరే? మీకు మీ నాన్న, నాకు మా అమ్మమ్మ. అవునవును, నిన్న చేసిందిగా మీ మామ బతి పూజ, మా నాన్న అడిగితే లాఠీ పూజ చేస్తారు. మరి ఎట్లా మరి? అదే మరి, ముందు పోయా కనుక నెయ్యి. అసలు మనకు పెళ్లి జాతకం ఉందా లేదా? ఉందో లేదో తీరిక ఆలోచించుకో, నేను పోతున్నాను. సుందరి, సుందరి, అయ్యో మరి పెళ్ళి అగును అగదు, అగిని చో ఇట్లదు, ఎప్పుడు అగును ఎవరికి తెలియదు. ప్రశ్న చెప్తావా? కూర్చోండి బాబు. ఏ చెప్పనయ్యా, నా చెలక చెప్తుంది. ఇదిగో మా దొడ్డ చెలకయ్య మాటలు నచ్చింది, పెద్ద పెద్ద మంత్రులకి సినిమా యాక్టర్లకి చెప్పింది అయ్యా. నేను అంతకన్నా గొప్ప వండలేవయ్యా. జ్యోతిష్యం సరిగ్గా చెప్తే చిలకైనా పర్వాలేదు, పిలకైనా పర్వాలేదు. చెప్పించు. ఓ పాలాకాశ అక్కడ పెట్టి ప్రశ్న అడిగి బాబు. అలాగే నాయన, నేను ఒక అందాల సుందరి వైజంతి మాల ముంతాజ్ బేగం తనూజ అలాంటి కన్నె పిల్లని లవ్ చేశాను. లవ్ తో ఆగిపోయావా? నేను ఆగిపోలేదు, ఆ సుందరిని వాళ్ళమ్మ మాపేసింది.
నన్ను భీమారావు కోరమేశాలైన మా డాడీ లేడు, ఆయన నన్ను ఆపేశాడు. మా ఇద్దరిలో నువ్వు పండుతుందా పండదా అది నా ప్రశ్న. హా నా రామచిలక, నా పంచవల్లిన రామచిలక. బాబు గారికి ప్రశ్న చెప్పవే, జాబు తీయవే. ఇవే ఆహా నీ మనసులోని కోరిక తప్పక తీరును. కానైతే అంతకుముందు ఒక గండము కలదు, కనుక జాగ్రత్త. గండమా? అదేంటయ్యా, నీటి గండమా, నోటి గండమా, కూటి గండమా? అది చెప్పాలంటే చేయి చూడాలి బాబు. ఎడం చేయా కుడి చేయా? ఏ చెయ్యనా పర్వాలేదు, కానీ చేతికి పోవాలి. అలాగా ఎందుకైనా మంచిది, రెండు చేతులు చూడు. తర్వాత ఇస్తాను, ముందు చేయేది. ఏం చెయ్యండి, అష్టదరిద్రపు చెయ్యి. వాట్? నేను అష్టదరిద్రమా? పోలీస్ ఆఫీసర్ కొడుకుని ఎండ కన్నెక్కకుండా బతికిన వాణ్ణి? ఇగో ఇప్పుడు నువ్వు ఈ జ్యోతిష్యం చెప్పినందుకు జైల్లో పెట్టి తండ్రుడు. అది కదండి బాబు గారు, మీరు అదృష్టవంతులే. మీ అదృష్టం మీ చేతుల్లో లేదండి. చేతుల్లో లేకపోతే కాళ్ళలో ఉంటుందా? కరెక్ట్, అరికాళ్ళలో అర్ధపద్మం ఉంది. ఏది కాలేస్తండి? కాళ్ళు కూడా చూస్తావా? అన్ని చూస్తానండి, రూపాయలు 10 రూపాయలు మిగిలిందిగా, అది కాళ్ళకి సరిపెట్టేస్తాను. అలాగా తెలిసింది బాబు గారు, తెలిసింది. ఏంటి తెలిసింది? పిల్లకుడు పడుకోబెట్టి చూసి చెప్తున్నావు. ఆ గండం మరణ గండం. మరణగండమే సత్యవాడికి పెళ్ళేందుకు రో. మరణగండం అంటే మీరు సారండి, నా చిలశాస్త్రం అబద్ధం కాదండి. మీరు ఒక కూలీ కేసులో ఇరుక్కుంటారు. మీరు ఎవరైనా కూలీ చేయడము, మీ చేత ఎవరైనా చంపించడము మొత్తానికి దొరుకుతుంది. మొత్తానికి ఒక కూలీ అంటే నేను జైలుకి పోతాను అనమాట. జైల్లో పడండి, తప్పించుకుంటారు. తర్వాత పెళ్లి. అంటే కూలీ జరిగిన తర్వాత పెళ్లి అనమాట. కూలీ తర్వాతే మీ పెళ్లి. కూలీ తర్వాత నా పెళ్లి. ఏటో మంచి రిలాక్సింగ్ మూడ్ లో ఉన్నావు. ఇవాళ నీ సంగతి తేజలు వచ్చుకున్నావా? ఏమిటండి? నీ మీద ఏదో పెద్ద గ్యాంగ్ పగబట్టిందన్నావుగా. మరి నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉంటే వాడు నిన్ను ఏమైనా చేయొచ్చుగా? యూఆర్ రైట్, చేసే అవకాశం ఉందండి. అయితే నువ్వు ఇక్కడ ఉండద్దు, ఈ రాత్రికి నీకు బదులుగా నేను ఉంటాను. ఆ గ్యాంగ్ ఎవరో, ఎలా వస్తున్నారో, అసలు నువ్వు చెప్పే దాంట్లో అబద్ధమేంతో నిజమేంతో తేల్చి పారేస్తాను. ఈ డేంజర్ రూమ్ లో మీరుంటారా? ఏమిటో హాయ్, పోలీస్ ఆఫీసర్ భీమారావు అంటే ఏమనుకున్నావు? నువ్వు మాట్లాడకుండా వెళ్ళి టమాటా వాడిని చూస్తాను. వెళ్ళు, వెళ్ళేటప్పుడు లైట్స్ ఆఫ్ చేసుకుని మరీ వెళ్ళు. ఆల్ రైట్. కాబట్టి కథ వాళ్ళకి మనం చోటు తెలియకుండా ఇంతకాలం నేను జాగ్రత్తగా చూసుకొస్తుంటే ఇవాళ పోలీస్ ఆఫీసర్ ఇక్కడిగా తీసుకొస్తారా? సరాసరి నిద్ర మహాకు ఆ రూమ్ లో వాడి ఉన్నాడు అనుకున్నాం బాస్. చీకట్లో ఏమీ కనిపించలేదు బాస్. ఏడలేపోయా, మీరు నిద్రలాసు ముందే తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టండి. ఏమిటో ఏమిటి? ఆ దొంగలు ఎక్కడ ఉంటారో చెప్పండి సార్. నా బాక్స్ కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది, ఎలాగైనా సరే వెళ్ళి ఆ బాక్స్ తెచ్చుకోవాలి. ప్లీజ్ వాళ్ళు ఎక్కడ ఉంటారో చెప్పండి. ఏమిటయ్యా, దొంగలు ఏమిటి, వాళ్ళు ఉండే చోటు ఏమిటి, ఏమిటి నువ్వు మాట్లాడుతోంది? అదేనండి,
ఇప్పుడు మిమ్మల్ని ఎత్తుకెళ్ళిన దొంగలు. వాళ్లే మా తాతను చంపేశారు, ఇప్పుడు నా తండ్రిని కూడా చంపాలని చూస్తున్నారు. లేవండి వెళ్దాం, ఈ ఛాన్స్ పోతే మళ్ళీ దొరకదు. ఏమిటో ఆయన నాకే బిర్రు వేస్తున్నావు. నువ్వు ఇప్పుడు వచ్చిన లేపేంత వరకు ఈ గదిలో చీమ చుట్టుకు మొన్న చప్పుడు కూడా కాలేదు. అంతలోనూ ఎవరో వచ్చి నన్ను పట్టుకెళ్లారా? నిజమేనండి, వాళ్ళు ఇప్పుడే వచ్చి మిమ్మల్ని ఇక్కడ దింపెళ్ళారు. మీరేదో వాళ్ళ సంగతి తెలుస్తారు కదా అని నేను అనుకున్నాను. లేకపోతే నేనే వచ్చి వాళ్ళు ఉండే ప్రదేశాన్ని కనుక్కునేవాడిని. ఎంత పని చేశారు సార్? బహుశా మీరేదో నిద్రమత్తులో ఉండుంటారు సార్. నేను పోలీస్ ఆఫీసర్ భీమారావుని మత్తుగా నిద్రపోతానా? ఒకవేళ నిద్రపోయినా నమ్మ ఎత్తుకెళ్లే ధైర్యం ఆ దొంగలకు ఉంటుందా? ఏటో నాతోనే డ్రామా మీద డ్రామా ఆడేస్తున్నావు. చూడు, కట్టు కథలు చెప్పక కళ్ళు మూసుకొని పడుకో, నేను వెళ్తాను సార్. కాసిన మంచినోడు కూడా తాగి మరీ పడుకోవయ్యా, పిచ్చి పిచ్చి కళ్ళు రాకుండా ఉంటాయి. కూని తర్వాతే మీ పెళ్లి, కూని తర్వాతే మీ పెళ్లి, కూని తర్వాతే మీ పెళ్లి. ఎవరిని చేస్తావు బా? ఉన్నాడుగా ఉట్టట్టి భీమారావు, మై ఫాదర్, నా అబ్బా. అన్నిటికీ అర్థమే, అన్నిటికీ అర్థమే. చంపేస్తే పోయా? మై ఫాదర్, టుడే ఇస్ ది లాస్ట్ నైట్ టు యూ. సరే బాబా, ఈ కేసు లాభం లేదు. కోరమేశాలు మిడిగుట్లను ఈయంతో పెట్టుకుంటే మనకంతే సంగతులు. మరి కూని చేయకపోతే పెళ్లి కాదని ఆడేవాడు. మరి ఎవరిని కూని చేస్తావు అబ్బా? మంచి కేసు దొరికింది, మూడు కాళ్ళ ముసలమ్మ. అబ్బా ఆ నోరు చూడు, అనిపిస్తుంది. కాంతమ్మా, కాంతమ్మా, వస్తున్నా. డాడీ అటే తిరుగు, ఇది మర్డర్ కేసు, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇస్ మై పర్సనల్. కాంతమ్మా, కాంతమ్మా. అడుగున్నావా? చాలా కష్టం వచ్చింది, నేను ఎలా వదాస్తానో నాకు తెలియదు. ఉరకడానికి ఉరుకు, ఆయన ముడింది వెళ్ళిపోయింది. ఏం చెప్తుంది చెప్పు, కొంతమంది పుడుతుంటారు కొంతమంది పోతుంటారు, మర్చిపోవాలి చెప్పదు. ఎలా మర్చిపోను రాజా? అన్నోన్నమేంటి గడుస్తున్నా రాజా? నీకు నేనంటే ఎంతో ప్రేమగా ఉండేది. అసలు నేను కనపడిపోతే కాడ ఊరుకునేది కాదే. అంతేలే, చచ్చిపోయిన వాళ్ళ జ్ఞాపకాలు అలాగే ఉంటాయిలే. రాత్రి శుభ్రంగా తిని పడుకుంది, తెల్లారేసరికి ఎట్లా చచ్చిపోయిందో అర్థం కావడం లేదు రాజా. ఏముంది, ఎవడో మెడకాయ ఇలా పిచ్చుకుంటాడు. అవునా బాయ్? వాద్యమ్మాడా? ఏం పోయాకాలం వచ్చినా మరి కుక్కను చంపేశాడు. కుక్కను చంపేశాడు? వైకుంఠ ఏకాదశి కదా అని నేను చిన్న పాపసు పడుకున్నాను. ఈ పిల్లదేమో ఆ మనసు ముందు నా కుక్కను పడుకోబెట్టింది. వాడు చూపండి పగలా, వాడికి ఏం పోయాకాలం వచ్చి చంపాడు. అంతా ఉండిపోయింది కుక్క కోసం అని వేడిచింది. అయితే సగం జోషం కరెక్ట్ అయిపోయిన దానికి ఏం చేస్తా? మా దిక్కులేం సంసారం. ఇక నుంచి నా పిల్లదానికి నువ్వైనా కాస్త ఆశ్రయంగా ఉండు బాబు. మొన్న నేను ఏదో కొచ్చానని మనసులో పెట్టుకోకు. ఇంతకీ మీరు ఎవరబ్బాయి? ఉన్నాళ్లే మీ చాలా భీమారావు అని మా నాన్న.
ఓరి నీకే మడా, నువ్వు నా మనోరవరా? భీమారావు అక్క కొడుకు. ఇంకెన్నైనా మీ బాబుతో చెప్పిన నా ముళ్ళు ముళ్ళు ఏం చేస్తారుగా? అయితే మిగతాడు కూడా కరెక్ట్ అనమాట. ఏం లేదు, మూడు ముళ్ళు వేయమంటాడా లేకపోతే నా ఒళ్ళు హోనం చేస్తాడో నా భయం. ఏం చెప్పండి, మావాడు ఒక బుద్ధిమంతుడు అయినట్టు నేల చేస్తా అవుతుంటాడు నేను చెప్పానుగా. అలాగే మామగారు, మీరే మా పెళ్లి చేయించాలి. Yes, come in please. Good morning. Very good morning. ఏంటి విశేషం? రేపు నా బర్త్డే. Is it? Congratulations. Thank you. ఊరికే కంగ్రాచులేషన్స్ చెప్పడం కాదు, బర్త్డే పార్టీకి రావాలి. షూర్, తప్పకుండా వస్తాను. ఎక్కడ పార్టీ? 195 కింది హై రోడ్. తప్పకుండా వస్తారు కదూ? ఓ yes. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వస్తాను. మీట్ మిస్ చంద్ర, దిస్ ఇస్ మిస్ లీలా. గుడ్ మార్నింగ్, హౌ డు యూ డూ? రేపు నా బర్త్డే, శేఖర్ తో పాటు మీరు పార్టీకి రావాలి. అడ్రస్ గుర్తుంది కదా శేఖర్? ఓ yes, 195 గిండి హై రోడ్. కరెక్ట్, వస్తాను వస్తాను. ఎవరా అమ్మాయి? అవును, ఎవరా అమ్మాయి? ఓహో, ఎవరో తెలియకుండానే అంత దగ్గర అయిందా? దాందేముంది, నువ్వు మాత్రం మొదట్లో నాకు తెలిసావా? అంటే నీకు నేను ఆ అమ్మాయి ఒకటేనే అన్నమాట? నో నో నో, దట్ కాంట్ బి దిస్ అండ్ దిస్ కెన్ నెవర్ బి దట్. అక్కడే ఉంది తమాషా. నువ్వు నువ్వే, ఆ అమ్మాయి ఆ అమ్మాయి. నువ్వు నాకు హృదయం ఇచ్చావు, నేను పుచ్చుకున్నాను. నేను ఆ అమ్మాయికి ఏమీ ఇవ్వలేదు, ఆ అమ్మాయి నాకేమైనా ఇస్తుందో ఇంకా తెలియదు. చాలా చాలే నంగనాచి కబుర్లు. నీ గోపాలకృష్ణుడు లీలలు నాకు బాగా అర్థమయ్యాయి. నువ్వింత మోసగాడివని తెలుసుంటే అసలు నీతో స్నేహం చేసేదాన్నే కాదు. అరే, కాస్తలోనే ఇంత దిగిపోతావే? అసలు ఆ అమ్మాయి ఎవరో నేనెవరో? హోటల్లో పరిచయమే, అంతకు మించి నేనేమి అర్థం? అదే, హోటల్లో పరిచయమే, ఏమి ఎరకపోతేనే పాపం ముద్దు కూడా పెట్టుకుంది మరి. అదే, అవన్నీ ఇంగ్లీష్ పద్ధతిలో, కావాలంటే నువ్వు కూడా పెట్టుకో. పెట్టుకుంటా పెట్టుకుంటా, నీ ఇంగ్లీష్ పద్ధతి ఏమిటో తెలుగు పద్ధతి ఏమిటో తెలిసేస్తాను. Good morning. Very good morning. I am Shekhar. Pleased to meet you. Thank you. ఇప్పుడు ఎత్తి ఎవరు వేయాలి? వేస్తే మీరే వేయాలి. ఐ హావ్ నో అబ్జెక్షన్. సరే, ఏమిటి ఆ పెద్ద మనిషి ఆడ మధ్యలోనే వెళ్ళిపోతున్నాడు? ఆయనకి వేరేదో పనుందా? పనుందా, నన్ను చూసి జారుకుంటున్నాడు. మిమ్మల్ని చూసి జారుకోవాల్సిన అవసరం ఆయనకే వచ్చింది శేఖర్ గారు. ఆ మహానుభావుడు మీకు ఎప్పటి నుంచి తెలుసు? చాలా కాలం నుంచి తెలుసు. కేడి అని కూడా తెలుసా? కేడియా? కథ చెబుతున్నారా? కథ కాదండి బాబు, పరంధామయ్య గారు నాకు స్వయంగా తాతగారు. మొన్న ఒకనాడు చెప్పా పెట్టకుండా ఆయన అర్జెంటుగా చచ్చిపోయాడు. ఎవరిని కూడా నా కళ్ళారా చూశాననుకోండి, మళ్ళీ నేను పోలీసుల దగ్గరికి వెళ్ళేసరికి సడన్ గా బ్రతికొచ్చాడు. దీన్ని బట్టి మీకు అర్థం కదల్లా ఇదేదో అసలీ నకిలీ వ్యవహారం అని. పెద్ద చేయండి బాబు. అవుతుండ, నాకు అనుమానంగానే ఉంది. ఈ మధ్య సదరంగంలో కూడా ఆయన వేసే ఎత్తులు మామూలుగా లేవు. చూసారా మరి? అలాగే ఈ విషయం మనం ఆరా తీయాలి. ఇక్కడ కాదు, రూమ్ లోకి మాట్లాడుకుంటాం. ఓకే, కమా కమా. ఏమిటి, అసలు వాళ్ళు మీ తాతగారిని చంపాల్సిన అవసరం ఏంటి? వెల్, ఒక రహస్య ప్లాన్, దానికోసమే వాడు మా తాతగారిని చంపారు. ఇప్పుడు అది నా దగ్గర ఉందని నా వెంట పడుతున్నాను. పోనీ ప్రాణం కన్నా ఎక్కువ ఆ వెపో ప్లాన్ ఏదో వాళ్ళ మొహాన్ని పారలేకపోయారా? ఐఎమ్ వెరీ సారీ భూపోలాదా, అదంత తేలిక పారేసేది కాదు. ఇసి మా నాన్నగారు ఒక పెద్ద సైంటిస్ట్. ఆయన ఒక రహస్య స్థలంలో నిర్మించబడ్డ ల్యాబొరేటరీలో పనిచేస్తున్నారు. ఆ ల్యాబొరేటరీకి వెళ్లే దారి ఆ ప్లాన్ లో ఉంది. ఇప్పుడు ఆ ప్లాన్ వాళ్ళ చేతిలో పడిందంటే వాళ్ళు మా నాన్నగారిని చంపడమే కాదు, ఆయన ఇన్నేళ్లు కష్టపడి తయారు చేసిన ఆ ఫార్ములాని చేజిక్కించుకుని వాళ్ళు మన దేశానికే ద్రోహం చేస్తారు. అయితే మోస్ట్ డేంజరస్ అన్నమాట, మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మరి ఆ ప్లాన్ జాగ్రత్తగా రాశారా? అఫ్కోర్స్ ఎస్. అది కాదు, మీరు ఒంటరిగా తిరుగుతుంటారు, ఎందుకు రిస్క్? ఆ ప్లాన్ నా దగ్గర ఇవ్వండి, మన గాడ్రేజీలో రాస్తాను. దేవుడు కూడా కనిపెట్టలేదు. నో థ్యాంక్స్. చూడండి భూపాల గారు, వాళ్ళు కాదు కదా వాళ్ళ తలదండిన గ్యాంగ్ అయినా సరే ఆ ప్లాన్ నా దగ్గర నుంచి తీసుకోలేదు. ప్లీజ్ డోంట్ వరీ, బాయ్.
బ్రహ్మశ్రీ బావగారికి ఎక్కడుంటే అక్కడికి ఉత్తరం రాసినట్టు ఎక్కడ నేతకమంటావమ్మా? ఎక్కడ వెతుకుతారో ఎలా వెతుకుతారో నాకు తెలియదు. మీరు మాత్రం శేఖర్ ని కాపాడి ఇక్కడికి తీసుకురావాలి అంతే. సరే, నువ్వు ఆర్డర్ చేసిన తర్వాత తప్పుతుందా? Right.
బ్రహ్మశ్రీ బావగారికి ఎక్కడుంటే అక్కడికి ఉత్తరం రాసినట్టు ఎక్కడ వెతకమంటావమ్మా? ఎక్కడ వెతుకుతారో ఎలా వెతుకుతారో నాకు తెలియదు. మీరు మాత్రం శేఖర్ ని కాపాడి ఇక్కడికి తీసుకురావాలి అంతే. సరే, నువ్వు ఆర్డర్ చేసిన తర్వాత తప్పుతుందా? పడుతూ ఉంటే
పెళ్లి కాడే సరసల ఉంటే సరసల ఉంటే వెళ్ళి పోలీస్ స్టేషన్ ఫోన్ చేయవే. పోలీస్ స్టేషన్ ఎందుకే? పాప బరబాబులో ఉన్నాడు, ఆ పనిష్మెంట్ ఏదో మనమే ఇద్దాం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మీరు తెలుగులో మర్చిపోలేదు. థ్యాంక్ యూ ఆల్ డియర్, థ్యాంక్ యూ ఆల్ డియర్. లోపల పోలీస్ ఆఫీసర్ భీమారావుని, మీ ఫ్రెండ్ చంద్ర ఫాదర్ ని. కావచ్చనుకోండి, ఇంతకు ముందు నా ఫ్రెండ్స్ పోలీస్ వేషాల్లో వచ్చి నన్ను పట్టేశారు. అందుకని ఇప్పుడు అసలు పోలీసులు ఎవరో నకిలీ పోలీసులు ఎవరో అర్థం కాకుండా పోయింది. అసలు నిజంగానే నా మైండ్ చెడిపోతుంది సార్. ఇంకా ఇప్పుడు రా, నీ తల ఏనాడో చెడిపోయింది. అది సరే, అక్కడ నీ ఫ్రెండ్ నీకోసం వెయిట్ చూస్తుందిరా. Oh,
తన సర్వ సుఖాన్ని త్యాగం చేసి వాళ్ళు నిద్రాధారాలు కూడా అన్నాను ఎక్కడి నుంచి వచ్చిన నా తండ్రి ప్రాణాలు తీస్తా ఆయన తయారు చేసిన ఫారం వారిని చేకెక్కించుకుంటా నాకు అవుతున్నది ఎందుకు శత్రువులు కమ్మటానికి 4 రూపాయలు కక్కుర్తిపడి మాతృభూమిపై ద్రోహం చేయడానికి నా తండ్రి ప్రాణం ఆయన తయారు చేసే ఆ ప్రళయ క్షణం దేశానికి ఎంతో ఉపయోగపడే వాటికి ఇలాంటి దేశ ద్రోహం వల్ల ఎలాంటి అపకారాలు జరగకుండా ఉండాలని లేబరేటరీ అంత రహస్యాలు చెప్పం చెప్తా ఏం చెప్ ఈ భూపాలను తెలుసుకుంటే పాతాళంలో ఉన్న బయటికి మరి అందచ్చు లేదా సత్త సాగు కోసం భయపడేవాడిని కాదు మాతృభూమి రక్షణ కోసం బలైపోవటంలో ఉన్న ఆనందం దేశాన్ని తాకట్టు పెట్టే నీ వంటి నిమిషం తెలుస్తుంది కనీసం ఆడదాని చేతిలో దెబ్బలు తింటున్నాననే అభిమానంతోనైనా నిజం చెప్తాడేమో దెబ్బలు కోసం ఆగలేదు నేను వచ్చి చెప్తానమ్మా చెప్తున్నాను శేఖర్ ఎందుకు రావి ముందు పొట్టు అరే మీ తండ్రి ఎవరో కాదురా మా కుమారు మా బిడ్డకు ప్రాణహాని చేయాలని మాట ఇచ్చారు రా ఈ భూపాలరావు అంతేకాదురా లాభం లోపల మాట కూడా ఇస్తానన్నారా నాన్న మనకి దేశం సేవ ఇదంతా మనకెందుకురా మన కావాల్సిన తప్పు డబ్బు రా చెప్పు నేను మీ తాతరా నువ్వు నా తాతవే తాత వ్యాసంలో ఉన్న డబ్బులు బాచి డూప్లికేట్
నాకు తెలుసు, నా తాతను మీరు ఏనాడో చంపేశారు. అయినా నిరూపించే అవకాశం నాకు ఇంతవరకు ఆగాను. ఒక క్షణం ఆలస్యంగా రావటం వల్ల నా తాతను పోగొట్టుకున్నాను. ఇక నా తండ్రిని కూడా మీ స్వార్థానికి బలి చేయటం నా ప్రాణం ఉండగా జరగదు. అయ్యో అదంతా ఎందుకు? వీడు మర్యాదగా చెప్తే వినాలంట. వీడంతా నేను చదువుతా. దీంతో నరకయాత్ర పడకుండా మర్యాద నన్ను నిలువున కాల్చినా చెప్పను. నేను చెప్తాను. అయితే నువ్వే చెప్పు చంద్ర. నానొక్కడి ప్రాణం కోసం కోట్లాది ప్రజల క్షేమానికి ఉపయోగపడే నన్ను ఈ దుర్మార్గం చెప్పండి. నేను చనిపోయా అయితే నువ్వే చెప్పు. చెప్పే ముందు శేఖర్కి ఎలాంటి హాని చేయాలని హామీ ఇవ్వాలి. నీ భూపాలలో మాటంటే తప్పేవాడి కాదు. అలాగే చెప్పు. ఆ ప్లాన్ అన్న పెట్టి నాలుగున్నలో ఉంది. అది బుద్ధిమంతురాలు. మీ నాన్నగారు ఫోన్ చెప్పి వాడికి ప్లాన్ ఉన్న శేఖర పెట్టి మీ అమ్మాయి ఆ పెట్టి తీసుకుని సాయంకాలం 5 గంటలకు 50 గుట్ట దగ్గర పొరపాటున పోలీసు వాళ్ళతో వచ్చాము. మీ కూతురికి సాయంకాలం సరిగ్గా 5 గంటలకి చంద్రతో సహా 50 గుట్ట దగ్గర పోయాం. అలాగే ఎవరు ఎదురుతున్నా సరే నిర్దాక్షిణ్యంగా కలిసి నన్ను కూడా ఈ రౌడీలు పట్టుకొచ్చారు. సమయానికి మీరు ఆ బాస్ తెచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే మీ అమ్మాయితో పాటు నన్ను చంపేసేవారు. వాళ్లతో సగాగా పెట్టుకుని మా ప్రాణాలు మీదికి తెచ్చారు. ఆ బాస్ ఇచ్చేయండి. రావండి, ఆ బాస్ తీసుకోండి. ఇచ్చేయండి భీమారావు గారు. భీమారావు గారు, మీ మనుషులు పదల జాతుల పంచి ఉన్నారని మాకు బాగా తెలుసు. ఎవరైనా పొరపాటున మాకు హాని బలపెడితే మీ అమ్మాయితో పాటు ఈ రోజు ఈ దశలో ఎవరికీ తెలియకుండా తాను దాచిన ప్లాన్ కాగితాన్ని బయటకు తీసి శేఖర్ మాకు అప్పచెప్పిన తర్వాత మీకు వర్తమానం వస్తుంది. అప్పుడు మీ కూతురు విడుదలవుతుంది. జాగ్రత్త మిస్టర్ పరంగామయ్య. పద Thank you.
మేమంతా ప్రమాదంలో చిక్కాం. సార్ అంతా పారిపోయా సార్. పరంభావిగా గడ్డం ఇడ్లు పెట్టుకొచ్చారు సార్. ఆయన అసలు పరంభావి కాదు సార్. ఈనాడు వేషం వేసుకుని మోసం చేశాడు. ఆ శేఖర్ చెప్పింది నిజమే. శేఖర్ అక్కడ ప్రమాదాలు చిక్కుకున్నాడు. మనం త్వరపడకపోతే ఏమైపోతాడో ఏమో. ఎస్ఎస్ పదండి. మీ ప్రాణం నా ప్రాణం కంటే విలువైంది. తల పైకెత్తి కూడా కూర్చోండి. తన సాగును కోర్చించుకోవటం సామాన్యమైన త్యాగం కాదు. నీకివే నా జోహార్ సర్దార్జీ. మరొక ప్రాణాన్ని కాదు నా ప్రాణాన్ని నేను కాపాడుతున్నాను. దాని మీద ప్రేమ ఎప్పుడూ అసూయకి కారణమవుతుంది. అదృష్టం ప్రాణిది. నీకు ప్రేమించే హక్కుంది. ప్రేమను పొందే అర్హత ఉంది. కానీ దురదృష్టవంతురాలికి ఆ రెండు లేవు. ఎక్కడ పుట్టాను, ఎలా పెరిగాను, మానవత్వంలోని ఆ దుష్టుల చేతుల్లో పడి నా జీవిత పుష్పం నలిగిపోయింది చెల్లి. ఎంతనాడు మీ శక్తి ఆ గుర్వాన్ని కూడా చెప్పకుండా ఈపడించి వెళ్ళిపోయావు. అప్పుడు గుర్వాన్ని చెప్పకపోతే పోయావు. ఇప్పుడు ఒక చిరునవ్వుతో వద్దోయని వీడి కొలిపింది తల్లి. ప్రశాంతంగా వెళ్ళిపోతాను. అదమ్మా అన్న వద్దోయన్నా.
గొర్రెల ప్యాక్ అవుతుంది. గొర్రెల్లా కాదురా, విలన్ గ్యాంగ్ మెంబర్ రా. ఆ ప్రాణి వాడు ఎలా తప్పించుకున్నాడో, ఎక్కడికి వెళ్ళాడో నాకేమీ అర్థం కావటం లేదు. వాడు ఎక్కడికి వెళ్ళాడో, ఏ గంగలో దూకాడో మనకని ప్లాన్ దొరకగానే వాడి పీడ నేనే వదిలేస్తా అనుకున్నాను. ఇంతలో తొందరపడి వాడంతటా వాడే వదిలిపోయాడు. ఇది బ్రహ్మాండమైన ఆలోచన, కానీ ఆచరణలోనే ఎదురు తిరిగింది. మిస్టర్ జాన్, ఎందుకు ఆశ్చర్యం? నేను మళ్ళీ ఎదుట పడతాననుకోలేదా? శేఖర్ చేతికి దిక్కాడు, ప్లాన్ మనకే దక్కుతుంది, జాన్కి రావాల్సిన వాట ఎగ్గొట్టి కూలుకురావనుకున్నావు. కాదు, నీ దుర్బుద్ధి ముందే కనిపెట్టా. మాట్లాడుతూ మాట్లాడుతూ మంచితనంతో కొట్లో తోసినప్పుడే నేను అనుకున్నాను నువ్వు పావులాంటి వాడు. ఈ జామ్తో చేసిన అగ్రిమెంట్ ని భగ్నం చేయటం నీ వల్ల కాదు కదా, నిన్ను పుట్టించిన ఆ భగవంతుని వల్ల కూడా కాదు. జాగ్రత్త, శేఖర్ ఎక్కడ? ఆ ప్లాన్ ఆవేశపడదు మిస్టర్ జాన్. వాడు నీలాగే తప్పించుకున్నాడు. ఇప్పుడు మనం చేయవలసింది మనలో మనం పోట్లాడుకోవటం కాదు. అందరూ వచ్చి వాడిని ఎలాగైనా పట్టాలి. ఆ ప్లాన్ మన చేతి తీసుకోవాలి. కమాన్, చూస్తాడు వాస్తు చేయగల. ఇప్పుడు పొజిషన్ ఏమిటి? ఆ కిలాడీకి దారిలో ఎన్నో వలలు పన్నాను. ఏదో వల్ల చిక్కుతాడు. చిక్కితే సరే. Ooh!
తప్పించుకుంటూ వస్తున్నాడు. ఎన్ని గండాలు తప్పించుకున్నా ఆఖరి గండ మాత్రం తప్పించుకోలేదు. అది యమగండ. ఎందుకైనా మంచి, నేను కూడా వెళ్ళొస్తాను. సరే, వీళ్ళు ఆ కిలాడి బుల్లోని పట్టుకోగలరని ఆశపడుతున్నావా మిస్టర్ భూపాలరావు? ఇలాంటి మందగుడి మందరం 1000 మందిని చక్కబెట్టగలడు వాడు. వాణ్ణి పట్టుకోవాలంటే నేనే వెళ్ళాలి. నువ్వు? అవును, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. దోచిన తర్వాత నువ్వు దోచుకుంటా? దోచుకునే వాళ్ళైతే నీతో భుజం భుజం ఎందుకు రాసుకుంటా? ముందు రివాల్వర్ దించండి. మిమ్మల్ని కాల్చడానికి కాదు నేను వచ్చింది. థ్యాంక్స్. మీరెవరో తెలియదు కానీ సమయానికి వచ్చి కాపాడారు. ఎవరో మన ప్రాణాలు కాపాడిన దేవుడు అనుకో? దేవుణ్ణి కాదు, దయ్యాన్ని కాదు, నీకు చాలా ముఖ్యమైన మిత్రుడు. మిత్రుడా? నీ ముక్కు మొహం ఇప్పుడే నేను చూశాను. మాకు తెలియకుండా మా మిత్రుడు ఎట్లా అవుతారు? నీకు నేను తెలియదు కానీ మిమ్మల్ని నేను బాగా ఎరుగు. నీ శత్రువు భూపాలరావు గ్యాంగ్కి శత్రువుని గనుక నీకు నేను మిత్రుడి. అయితే ఆ భూపాలరావు గ్యాంగ్ ప్రకటనలో నువ్వు తెలుసా? ఎందుకు? పగ తీర్చుకోవడానికి. నా తాతని నీళ్ళను చంపినందుకు వాణ్ణి వాడి ముఖాన్ని సర్వనాశనం చేస్తాను. తొందరపడద్దు మిస్టర్ శాఖ, నీ పగ తీర్చుకునే సమయం వస్తుంది. అంతవరకు ఊరుకుతో నా సహాయం నీకెప్పుడు ఉంటుంది. వస్తా. ఏమో
క్షణం రాకుండా ఉంటే ఆ శేఖర్ గారిని కతం చేసేవాళ్ళు. మీరు ఆ తెలివి తక్కువ పని చేయబోయేవారు కనుకనే వాళ్ళిద్దరిని చంపింది, నిన్ను గాయపరిచింది. నా మనుషులు చంపి ఇంకా పైగా కారణాలు చెప్తున్నా. ఎప్పటికప్పుడు నువ్వు నాకు వ్యతిరేకం చేస్తున్నా. ఇంతకాలం నీతో అవసరం ఉంది కదా, నిన్ను సహించా. ఇప్పుడు నీతో అవసరం ఉన్నా లేకపోయినా సరే నిన్ను మిస్టర్ భూపాల్లో పేల్చే అవసరం వస్తే నాకన్నా ముందు పేల్చలేదు. నీకు ఆవేశమే గాని ఆలోచన లేదు. మనకు కావలసింది శేఖర్ ప్లానా, వాడి శవం? నువ్వు తెలివి తక్కువగా వీళ్ళని పంపించడం, ఈ ముద్దావతారాలు వాడిని చంపబోవడం సగల్ భాగస్వామి నేను చూస్తూ చూస్తూ ఊరుకుంటానా? మనకు కావలసింది ప్లాన్. ఈ వ్యాపారం చస్తే ఎంత, బ్రతికితే ఎంత, నువ్వే అన్నావు గుర్తుందా? ఇట్స్ ఆల్ రైట్. ముందు ఆ కిలాడి వ్యవహారం చూద్దాం. కమా తీసుకెళ్ళి టెన్ ఫోర్ తెచ్చి కాపలకాయం. ఎస్ బాస్. ఇప్పుడు ఆ రెక్కం దగ్గర పక్షుల గురించి కాదు నువ్వు ఆలోచించవలసింది. అక్కడ అపాయంలో ఉన్న మీ తండ్రిని గురించి, ఆయన క్షేమం ముఖ్యం. మనం వెంటనే అక్కడికి చేరుకోవాలి. పదండి. రామయ్య సక్సెస్, వండర్ఫుల్ సక్సెస్, ప్రణయకేనం సాధించాం. చూసావా రామయ్య, నేనన్న మాట ప్రకారం 6 నెలలు జరగకుండా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. ఇక మనం మార్పు దేశాన్ని శత్రువులు కన్నెట్లు కూడా చూడలేదు.
నేను శేఖర్ నాన్న గారు. బాబు, యు హావ్ బికమ్ వెరీ బిగ్ అండ్ హ్యాండ్సమ్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? తాతయ్య ఎలా ఉన్నాడు? ఐఎమ్ సారీ నాన్న, చిత్రదేశపు తత్తును తాతయ్యను పంపించాను. అంతేకాదు, ఈ లాబొరేటరీని కనుక్కుని మిమ్మల్ని మీ ఫార్ములానే నాశనం చేయాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్ళ ప్రయత్నాన్ని భగ్నం చేసి మిమ్మల్ని కాపాడుకుందామని ఇక్కడికి వచ్చాం. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ పేపర్ ఎన్నోసార్లు మా ప్రాణాలు కాపాడి ఈ ప్రయత్నానికి చేదోడు వాడుగా ఉన్నా మిస్టర్ జాన్. ఓ మిస్టర్ జాన్, హౌ డు యు డు? హౌ డు? మన కలెక్టర్ గారు అబ్బాయి మిస్టర్ రాజా. నమస్తే మాయా. నమస్తే. మరి ఏదో కిరణం ఉన్నారు, ప్రళయం ఉన్నారు. చిన్న కిరణంలో ప్రళయం ఎలా అవుతుందండి? యువర్ జస్ట్ బేబీ. ఐ షో యూ మై బాయ్, ఐ షో యూ. థ్యాంక్ యూ. క్షేమానికి ఉపయోగిస్తాను. కొండల్ని పిండి కొట్టి నదీ ప్రవాహాలను ఏకం చేస్తాను. దేశాన్ని సస్యశ్యామలం చేసి ప్రజలకు అన్నాహారాలు ప్రసాదించి నా మాతృభూమి రుణం తీర్చుకుంటాను. ఐఎమ్ సారీ మిస్టర్ రామనాథ, బహుశా ఈ అవకాశం మీకు ఉండకపోవచ్చు. భూపాల్ రావుని మద్దతు చేసింది, నీతో స్నేహం చేసింది ఈ అవకాశం కోసమే, ఈ ఫార్ములాను సాధించడం కోసమే. Thank you.
అదృష్టం ఎప్పుడు మంచి వాళ్ళని నడుస్తుంది శేఖర్. నేను ఒకప్పుడు మంచివాణ్ణి, కానీ మా దేశాన్ని పాలిస్తున్న సైనిక ప్రభుత్వం నా కుటుంబాన్ని బంధించి నన్ను దుర్మార్గానికి నియోగించింది. ఈ ఫార్ములాను సాధించలేకపోతే ఆ కిరాతకు నా భార్య బిడ్డల గుంపులు కోస్తారన్నారు. నిరంకుశత్వంతో దౌర్జన్యకాండతో మా రాక్షస ప్రభుత్వం లక్షలాది సోదర ప్రజలను సరిహద్దులకు తమ్మి పడివేస్తుంది. మీ ప్రభుత్వం విశ్వమానవ ప్రేమతో విశాల హృదయంతో ఆ కాంతి సీకులను కౌగలించుకుని ఆదరిస్తున్నది. ఈ దేశం ధర్మానికి సత్యాహింసలకు కట్టుబడిన దేశం కనుక అంతిమ విజయం నీకు లభించింది. నా ఆఖరి కోరిక ఒక్కటి, నా కుటుంబం లాంటి అనేక వేల కుటుంబాలు ఆ రాక్షసుల కబంధ హస్తాల్లో పడి మలిగిపోతున్నారు. వాళ్లకు ఆ నరకం నుంచి విముక్తి కల్పించి స్వేచ్ఛావాయువులు పీల్చేట్టు చేయండి. స్వేచ్ఛ నువ్వు నిజంగా ఫలాడి బుల్లోడు మొత్తం గ్యాంగ్ గంట వైపు డాడీ. మరి మా పిల్లలు అయిపోయి కదా, ఈ రెండు గంటలు కాశ్మీర్ హనీమూన్ కోసం ఏమంటారు? కావాలంటే నువ్వు నాకు హనీమూన్ నుంచిన కర్తవ్యం ఉంది. మా నాన్నగారు తయారు చేసిన ప్రళయకరణం ప్రజాభిప్రాయానికి ఉపయోగపరిచేలా అని చెప్పారు రామనాథన్ గారు. మీలాంటి శాస్త్రజ్ఞుడు శేఖర్ లాంటి దేశభక్తులు ఉన్నంతకాలం మన దేశాన్ని ఎవరు కన్నీటి చూడలేదు. ఎవరు చూడలేదు.